Hello everyone, welcome back to Spirit of Nisargah. Friends, already మీకు అర్థమై ఉంటది మనం మీ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టు ఈ రోజు మనం మెరీన్ ఫిషెస్ గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా అందరూ సీ వాటర్ ఎక్స్పీరియన్స్ అంటే సీ ఇంటర్నల్ సీ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ని మనం అక్కడికి వెళ్ళే కాకుండా ఇంట్లో కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎలా అంటే మెరీన్ ఫిష్ ట్యాంక్ని సెటప్ చేసుకోవడం వల్ల మనం ఆ ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు. అండ్ ఆ మెరీన్ ఫిష్ ట్యాంక్ ఎలా సెటప్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో చూసుకుందాము. ఇప్పుడు జస్ట్ 5 కామన్ మెరీన్ ఫిషెస్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ ఫిష్ వచ్చేసి క్లౌన్ ఫిష్. అండ్ క్లౌన్ ఫిష్ అంటున్నా, క్లౌన్ ఫిష్ అంటే ఏంటి అసలు? నేనైతే ఫైండింగ్ నీమో సినిమా చూసా, నాకు ఆ సినిమాలో చిన్న ఫిష్ ఉంది, అవును నీమో అంటారు దాన్ని, చాలా బాగుంటుంది. సో అదే యాక్చువల్గా దాని నేమ్ వచ్చేసి నీమో కాదు, దాన్ని క్లౌన్ ఫిష్ అంటాము. దాని క్యారెక్టర్ నేమ్ వచ్చేసి వాళ్ళు పెట్టింది నీమో. ఈజీగానే పెంచుకోవచ్చు. దీనికి అంత పెద్ద గ్యాలన్ ట్యాంక్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ 10-15 గ్యాలన్ ట్యాంక్స్. దీనికి అంత నువ్వు పెట్టుకోవచ్చు, అంత పెద్దది కూడా వాడచ్చు. కానీ ఒక బిగినర్స్ కి కానీ కొంచెం బడ్జెట్ లేని వాళ్ళకి వాళ్ళకి ఓన్లీ 10-15 గ్యాలన్ ట్యాంక్ సరిపోతుంది. 10-15 గ్యాలన్ ట్యాంక్ అయితే అప్రాక్సిమేట్ గా 37-40 లీటర్స్ ట్యాంక్ అయితే మనం ఈజీగా పెంచుకోవచ్చు. దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్గా? దీని అప్రాక్సిమేట్ లైఫ్ స్పాన్ వచ్చేసి ఒక 5 ఇయర్స్ దాకా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా మనం ప్రైస్ అంటే ఒక పెట్టాలి, ఒక 1500 రూపీస్ దాకా పర్ పీస్ ఉంటుంది. 1500 అంటే 1000-1500 పర్ పీస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది నీమో పీస్ గురించి. 1500 నీమో కాదు, క్లౌన్. సో నీమో క్లౌన్, నేనైతే నీమో అనే అంటాను. ఓకే, సో నీమో ఫిష్ అయితే 1200-1500 ఉంటుంది. ఒక పీస్ వచ్చేసి మనకి ఒక ఫిష్ అనమాట, ఒక ఫిష్ మనకి 1200-1500 ఉంటుంది. సో మనం దాన్ని ఈజీగా ఒక 15 గ్యాలన్ ట్యాంక్ లో పెంచుకోవచ్చు అని చెప్తున్నాం. సో ఇది మన క్లౌన్ ఫిష్ గురించి. సో నెక్స్ట్ ఫిష్ ఏంటి? మన నెక్స్ట్ ఫిష్ వచ్చేసి గ్రీన్ క్రోమస్ ఫిష్. అండ్ అంటే అవును, చాలా వెరైటీగా ఉంది పేరు. అంటే ఫిష్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఫిష్ చూడటానికి చాలా బాగుంటుంది, అంటే చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో. ఒక మన లైటింగ్, మనం సెట్ చేసే లైటింగ్ బట్టి కూడా దీని కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా అంటే మన ట్యాంక్ లైటింగ్స్ బట్టి ఫిష్ అనేది బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది, వేరియేషన్ చాలా ఉంటుంది ఫిష్ లో. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1800 రూపీస్ దాకా ఉంటుంది. అండ్ బెస్ట్ ఫిష్ అంట, అవును ఇంకా చెప్పాలంటే బిగ్నెస్ కి అసలు పర్ఫెక్ట్ ఫిష్ అని చెప్పాలి ఇది. అంటే దీన్ని అంటే మనం బిగ్నెస్ అనేది చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, ఆ మిస్టేక్స్ నుంచి కూడా చాలా తట్టుకుంటారు. అంటే వాటర్ చేంజ్ చేసిన, పిహెచ్ లెవెల్ చేంజ్ అయినా సడన్ గా, అప్పుడు అప్పుడు కూడా చాలా ఈజీగా తట్టుకుంటారు ఇది. ఫిషెస్ గురించి అదే చెప్తున్నా, మరి ట్యాంక్ సెటప్ ఏంటి? మెరీన్ ట్యాంక్ సెటప్ వేరేగా ఉంటుంది అంటే మెరీన్ ట్యాంక్ సెటప్ అనేది ఇంకొక వీడియోలో చూసుకుందాం, అప్కమింగ్ వీడియోస్ లో దాని డీటెయిల్గా తెలుసుకుందాము. సెటప్ అనేది డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఫిషెస్ గురించి చెప్తున్నా. గ్రీన్ ప్రామిస్ ఫిష్ సైజ్ ఎంత ఉంటుంది? దీని అప్రాక్సిమేట్ సైజ్ వచ్చేసి మాక్సిమం 9 సెంటీమీటర్స్ దాకా పెరుగుతుంది. 9 సెంటీమీటర్స్ అంటే పెద్ద ట్యాంక్ కావాలంటారు. అవును, దీని ట్యాంక్ అంటే ఒక 30 గ్యాలన్ ట్యాంక్ వరకు పెంచుకోవాల్సింది. 30 గ్యాలన్ ట్యాంక్ అంటే పెద్ద ట్యాంక్ కావటం, పర్మనెంట్ సెటప్ అనేది చేసుకుంటే బాగుంటుంది. అవును, ఇది గ్రీన్ క్రోమస్ ఫిష్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఫిష్ ఏంటి? నెక్స్ట్ ఫిష్ వచ్చేసి బ్లూ ట్యాంక్ ఫిష్. అంటే నాకు తెలిసి నీకు బాగా తెలిసే ఉంటుంది. నాకు బాగా తెలుస్తుంది, అంటే నా ఫేవరెట్ ఫిష్ అంటే. నా ఫేవరెట్ ఫిష్ అయితే ఫైండింగ్ డౌరీలో డౌరీ ఫిష్. ఓకే, దాని యాక్చువల్గా దాని డౌరీ ఫిష్ అన్నారు, దాన్ని కూడా ట్యాంక్ ఫిష్ అంటాం. ఇందాక నీమో అంటే క్లౌన్ అంటాడు, డౌరీ అంటే ట్యాంక్ అంటాడు, అవన్నీ జస్ట్ క్యారెక్టర్ నేమ్స్ వాళ్ళు పెట్టుకున్నారు. కానీ దీని అసలు నేమ్ వచ్చేసి ట్యాంక్ ఫిష్. నాకు ఇష్టమైన ఫిష్ నాకే తెలియదు అంటావు పేరు. సో దీని పేరు ట్యాంక్ ఫిష్ అంటారు అంట డౌరీని. నాకైతే చాలా ఇష్టం ఈ ఫిష్. బ్లూ కలర్లో ఉంటుంది అంటేనా? అంతే. ఇంకేమైనా కలర్స్ ఉంటాయా? అంటే దీంట్లో చాలా టైప్స్ కలర్స్ ఉంటాయి. అంటే ఎల్లో ట్యాంక్ ఫిష్ అంటాము, బ్లూ ట్యాంక్ ఫిష్ అంటాము. కొన్ని ఫిషెస్ వచ్చేసి బ్లూ ట్యాంక్ ఇస్తాము, ఎల్లో ట్యాంక్ అనే తర్వాత చెప్తాం. ఓకే, సో దీన్ని ఎలా పెంచుకోవాలి మనం? దీన్ని మనం ఒక దీనికి కూడా కొంచెం 30 గ్యాలన్ ట్యాంక్ వరకు, అంటే 15-30 గ్యాలన్ ట్యాంక్ వరకు మెయింటైన్ చేసుకోవాలి. దీని ట్యాంక్ మేట్స్ వచ్చేసి
దీనికి వెరీ క్లోజ్ ఫ్రెండ్ నీమో అంటే క్లౌన్ ఫిష్, దీంతో క్లౌన్ ఫిష్ తో కలిపి పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఫిష్ ఏంటి? నెక్స్ట్ ఫిష్ వచ్చేసి మెరీన్ ఏంజిల్ ఫిష్. నేనైతే హైదరాబాద్ లో జీవిక మార్కెట్లా అక్కడ పెద్ద ఫిష్ ఉంటుంది ఏంజిల్ ఫిష్, ఫ్రెష్ వాటర్ ఫిష్ అనుకున్నా, కానీ అక్కడ అడిగితే అది మెరీన్ సెటప్ లో ఉంది. మళ్ళీ మెరీన్ సెటప్ లో మళ్ళీ ఏంజిల్ ఫిష్ అంటారు. అవును, ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో ఏంజిల్ ఫిష్ ఉంటుంది, అలాగే మెరీన్ వాటర్లో కూడా మెరీన్ ఏంజిల్ ఫిష్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మెరీన్ ఏంజిల్ ఫిష్. దీని సైజెస్ ఎలా ఉంటాయి? దీనిలో 3 types ఆఫ్ స్పీసీస్ ఉంటాయి, మీడియం, లార్జ్, స్మాల్ అని ఉంటుంది. అంటే మీరు జీవికేలో చూసేది లార్జ్ ఫిష్, అండ్ దీనిలో మీడియం ఫిష్ అంటే ఒక 15 gallon ట్యాంక్ లో సరిపోతుంది. స్మాల్ ఫిష్ వచ్చేసి 10 to 15 gallon ట్యాంక్ కావాలి. లార్జ్ ఫిష్ కి 55 దాకా వెళ్ళొచ్చు, మీడియం కి 30 దాకా వెళ్ళచ్చు. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 15 years, 10 to 15 years ఈజీగా ఉంటుంది. ఇది మన మెరీన్ ఏంజిల్ ఫిష్ అన్నమాట. దీని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు. ఈ వీడియోలో మన లాస్ట్ ఫిష్ వచ్చేసి ఎల్లో ఫాక్స్ ఫేస్ ఫిష్. ఎల్లో ఫాక్స్ ఫేస్, ఫాక్స్ అంటే నక్క, ఫాక్స్ ఆ నక్క, ఆ ఫాక్స్ వేరు, దీంట్లో ఫాక్స్ ఇది వాటర్ లో ఉండేది. ఈ దీని ఫేస్ బట్టి మనం ఈ నేమ్ అనేది అలా ఫిక్స్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నట్టు మనకి చాలా బాగుంది నిజంగానే, ఎల్లో ఫాక్స్ ఫిష్ అంటారు. సో దీన్ని కూడా మనం మెరీన్ ఫిషెస్ లో పెంచుకోవచ్చు. సో దీని ట్యాంక్ సైజ్, లైఫ్ స్పాన్ ఎలా? సైజెస్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసి ఈజీగా ఒక 15 years, 10 to 15 years ఈజీగా ఉంటుంది. అంటే మన కేర్ తీసుకునే దాన్ని బట్టి ఇంకా చాలా, అంటే లైఫ్ స్పాన్ కూడా మంచి మెయింటైన్ చేసుకుంటుంది. మన కేర్ని బట్టి ఫిష్ బట్టి ఫిష్ అయినా లైఫ్ కేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని కాస్ట్ అంటారా? దీని కాస్ట్ వచ్చేసి ఒక కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇప్పుడు చెప్పుకున్న వాటి అంటే ఒక 2500 దాకా ఉంటుంది. 2500. ఇప్పుడు నువ్వు చెప్పిన ఫిషెస్ అన్ని ఇండియాలో దొరుకుతాయి? ఈజీగా దొరుకుతాయి, ఇవన్నీ ఇండియాలో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. నేనైతే మోస్ట్లీ మెరీన్ ఫిషెస్ అంటే ముంబై అచ్చడిగా. అవును, హైదరాబాద్ లో కూడా ఈజీగా దొరుకుతుంది. అంటే మనకి ఏమన్నా స్పెషల్ గా కావాలి అంటే తెప్పించుకోవచ్చు మనం. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.